నుంచి ఎస్సీ ఎస్టి బీసీ అన్ని సామాజిక వర్గాలతో మీటింగ్ ఏర్పాటు చేస్తూ వస్తున్నారు చివరికి కడప నడిపడ్డున రెడ్డి సామాజిక వర్గంతో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు నాకు డౌట్ ఉండేది మా కమ్మ సామాజిక వర్గంతో మీటింగ్ ఏర్పాటు చేస్తారా లేదా రీజన్ ఎందుకంటే మీకు కమ్మ సామాజిక వర్గంతో మీటింగ్ ఏర్పాటు చేస్తే రాజకీయ రంగుకులు పులుపుతారు కాబట్టి అదే డౌట్ ఉండేది కానీ మీరు కమ్మ సామాజిక వర్గంతో మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నా రాజకీయం అంటేనే కులం కులాలతో కులాలను రెచ్చగొట్టి రాజకీయం చేసి ఈ రోజుల్లో మీరు అన్ని కులాలని ఏకం చేసి అందరితో మీటింగ్స్ ఏర్పాటు చేసి డిఫరెంట్ వేలో వేస్తున్నారు మీ ఈ వ్యూహం వెనక ఉద్దేశమేంటి మీరు ధైర్యం ఏంటి ఈ విధంగా మీరు సక్సెస్ అవుతారని భావిస్తున్నారా అని అడగాలను చంద్రబాబు నాయుడు గారు ఆనాడు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు కులం చూడలే మతం చూడాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మెరుగైన రాజధాని ఉండాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐటీ అంటే చాలా మందికి తెలియని పరిస్థితి అలాంటిది ఆనాడు ఒక పునాది వస్తే ఈ రోజు అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఐటీ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అందరినీ కలుపుకుని తీసుకెళ్దాం అందరికి అవకాశాలు కల్పిద్దాం పాలసీలు మెరుగైన పాలసీలు తీసుకొద్దాం తద్వారా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ది చెందుతుందనేది ఆయన లక్ష్యం ఆయన ఏదైతే కల ఉందో ఆ కళ నెరవేర్చడానికి లోకేష్ ఈ రోజు పాదయాత్ర చేస్తాం జరిగింది దాంట్లో భాగంగా అందరినీ నేను కలుస్తాం కూడా జరుగుతుంది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తే ప్రభుత్వాలు కులం వాడతాయి చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తాయి దాంట్లో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా కులం వాడారు జగన్ కావాలని చిచ్చు పెట్టాడు లేని చిచ్చు తీసుకొచ్చాడు సోషల్ మీడియాలో కావాలని కొన్ని పేర్లు పెట్టి ఇతర కులస్తుల్ని దూషించే విధంగా పెట్టాడు అంటే చిచ్చు పెట్టాడు ఆ చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొంది ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రోజు చూడండి అందరు బాధితులు అయ్యారు కదా ఏ ఎవ్వరిని కదలిచ్చినా అందరూ ఎందుకు రాయ్ ఒక అవకాశం ఇచ్చాను బాధలో ఉన్నారు అందరు ఎక్కువ బాధ రెడ్డి సోదరులోనే ఉంది నేను కడపలో కలిస్తే వాళ్ళే చెప్పారు ఏం చేశాడు ఈయన ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రాన్ని నాశనం చేశారు ముప్పై సంవత్సరాలు ఒక యువకుడుగా ఈ రోజు నిజంగానే చాలా బాధపడుతున్నాడు పక్కన తమిళనాడు ఉంది కర్ణాటక ఉంది తెలంగాణ ఉంది వాళ్ళు ముందకు వెళ్తున్న స్పీడ్ చూస్తుంటే అసలు ఏంటి ఆంధ్ర ఇంత వెనకబడిపోయింది ఏం తప్పు చేశారు ప్రజలు అని ఒక బాధ ఆవేదన నాలో ఉంది అందుకే ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చే లక్ష్యంలో ఈ పాదయాత్ర చేస్తున్నారు నూట అరవై రోజులైంది నువ్వు కనీసం నూట నలభై నూట యాభై రోజులు నేను నడుస్తా ఒక రోజు కూడా బ్రేక్ తీసుకోట నాకు కోర్టుతో పెద్ద పని లేదు వారానికి రెండు రోజులు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం నాకు లేదు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఏదైతే ఎజెండా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు అంటే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఉండాలి అది సాధిస్తే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సమాజం బాగుపడుతుంది ఏ ఎజెండా అయితే పెట్టారో దానికోసం అందరు ఐక్యత తీసుకొచ్చే లక్ష్యంతో ఈ రోజు మీ లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल